తిరుమల శ్రీవారిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఆర్డినెన్స్ ద్వారా టీటీడీ ప్రస్తుత పాలక మండలి రద్దు చేసి త్వరలో నూతన బోర్డును నియమిస్తామన్నారు. శ్రీవారి ఆభరణాల భద్రతపై ఉన్న అపోహలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. త్వరలోనే టీటీడీ అధికారులతో సమీక్షిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ యొక్క ప్రభుత్వ పరిపాలన ప్రారంభించడం జరిగింది. పాలక మండలి లేనన్నా ప్రభుత్వాలు మారినప్పుడు పూర్తిగా కూడా నైతికంగా వాళ్ళు రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది రాజీనామా చేయలేదు. దాని మీద ఆల్రెడీ క్యాబినెట్లో కూడా డిసిషన్ తీసుకున్నారు. అన్ని పాలక మండళ్ళు ఏదైతే ఇంత పూర్వ ప్రభుత్వం వేసిన అన్నీ కూడా రద్దు చేయాలని, ఆర్డినెన్స్ చేయాలని చెప్పని చేయడం జరిగింది. దాన్ని లీగల్గా కొన్ని ఇష్యూస్ ఉంటాయి కూడా, తప్పకుండా దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసి నూతన పాలక మండలి, ఎందుకంటే పాలక మండలి లేకపోతే ఏం జరుగుతుందంటే ఇక్కడ అభివృద్ధి కొన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది. తప్పకుండా కొద్ది రోజుల్లోనే ఈ పాలక మండలిని నియమించే విధంగానే మా ప్రభుత్వం ముందుకెళ్తుందండి. స్వామివారి నగల మీద చాలా అనుమానాలు, అపోహలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా